ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, బెస్ట్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. వేసవి కాలంలో లభ్యమయ్యే పండ్లలో మామిడి పండు ఒకటి. ఇంతటి మధురమైన పండును తినే విషయంలో చక్కెర వ్యాధితో బాధపడే వారు తినకూడదని చెబుతుంటారు. ఎందుకంటే ఎంతో మధురంగా తీయగా ఉండే ఈ పండును డయాబెటిక్ రోగులు ఆరగించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే కొంతమంది వైద్య నిపుణులు మాత్రం మామిడి పండును ఆరగించవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఒక మామిడి పండులో ఉన్న కేలరీలు 1.5 రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా అన్నంతో పాటు మామిడి పండు తినకూడదు. సాయంత్రం వేళలో చిరుతిండ్లకు బదులు మామిడి పండును సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరగవు. కనుక రోజులో 4 గంటల విరామంతో 3 పర్యాయాలు మామిడి పండును ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనా మీ వైద్యుల సలహా మేరకే మామిడి పండు తీసుకోవటం చాలా మంచిది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.